శ్రీ గురుభ్యో నమః శుభమియాదు. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహకరంగా ఉల్లాసంగా ధన లాభకరంగా అంటే విహారయాత్రలో అద్భుతంగా ముందుకు వెళ్తాను, ప్రయాణాల్లో లాభదాయకంగా ఉండడము, ఉత్సాహకరంగా ఉండడము, ఈ విధంగా చెప్పాలంటే ఈ నెలంతా వాడు ఒక ఆనందకరమైన జీవనంలా కనబడుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. 15వ తారీఖు తర్వాత అయితే ఇంకా ఉత్సాహంగా అద్భుతంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఐరన్, స్టీల్, సిమెంట్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి మహా అద్భుతమైన లాభాలు. అదే కాకుండా కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టిన సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అయితే అనుకున్న మార్కులు అనుకున్నట్టుగా రావడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటేటివ్గా చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం సంపూర్ణం ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అయితే అడ్వాన్సులు వచ్చే అవకాశం, కొత్త వ్యాపారాలు కొత్త అవకాశాలు వచ్చి దానికి కావాల్సిన ధన అడ్వాన్స్ కూడా తీసుకోవడానికి మంచి ఫలితాలు ఉంటాయి. అంచేత అలాంటి ఏమైనా వచ్చినా కూడా చక్కగా సంతకం పెట్టి అడ్వాన్స్ తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా డాక్టర్స్, వృత్తిలో పనిచేసేవాళ్ళు, యాక్టర్స్, ఇది కాకుండా రియల్ ఎస్టేట్లో కాకుండా ట్రేడింగ్లో కూడా ఒక ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి ఈ నెల అంత అద్భుతంగా పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ధనము లాభము, ఇది లాభము అనేది ఏదైనా లాభదాయకంగా వచ్చేటట్టుగా ఈ నెలంతా భాగంలో ఇందులో ఒక వ్యాపారం లాభం రావాలనుకుంటే వాటన్నిటికీ వచ్చే అవకాశం ఉంది. అనుకూలమైన వాతావరణం ఇక్కడ బాగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మాయతో కూడిన ధనం కూడా వచ్చే అవకాశం, సెకండ్ హౌస్ అంటే 2వ ఇంటిలో ఉన్న రాహు యొక్క ప్రభావం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. గురువు యొక్క మార్పు కూడా జూన్ అది మన సెప్టెంబర్ 12 తర్వాత ఎప్పుడైతే గురువు మార్పు తులారాశి ప్రవేశిస్తాడో అక్కడ నుండి భాగ్యదృష్టితో మిథున రాశిని చూస్తాడు కాబట్టి అనుకోని శుభకార్యాలు, శుభవార్తలకు కావాల్సిన శ్రీకారము జరిగే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారి శివారాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా అమ్మవారు చండీ అమ్మవారి యొక్క మంత్రసాధన కూడా చేయడం ప్రయత్నిస్తారు. చేయగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటూ అనుకున్న స్థాయికి వెళ్ళడానికి గ్రహ అనుకూలత కూడా ఉంది కాబట్టి ఆనందకరంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా మిథున రాశి వారికి ఈ నెల అంతయు శుభ ఫలితాలే ఇస్తుందని చెప్పడానికి సంపూర్ణ యోగం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాధి.